హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను దిల్చుక్ నగర్లోని థర్టీ రూపీస్ ఐటమ్స్ మీకు చూపిస్తున్నానండి ఇక్కడ ఏ వస్తువు తీసుకున్నా థర్టీ రూపీస్ అంట కలెక్షన్ అయితే చాలా బాగుంది సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఇవి చూసారు కదా ఆపిల్ షేప్లో ఉన్నాయి బాగా ఉన్నాయి అసలు సో ఇవి అన్నీ థర్టీ రూపీస్ అంటండి దీంట్లో ఉప్పులు పప్పులు అట్లాంటివి పోపు గింజలు అవి స్టోర్ చేసుకోవచ్చు ఇదేమో ఆయిల్ టిన్ అనమాట మనం స్టవ్ దగ్గర అస్తమానం ఒక ఏదైనా స్టీల్ గిన్నెలో పోసుకొని అట్లా కంటే ఇట్లాంటివి యూజ్ చేస్తే హ్యాపీగా ఉంటుంది ఇవి వచ్చేసి ఇంకా పౌచేసండి చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతాయి కదా పెన్సిల్స్ ఎరేజర్స్ ఇట్లాంటివి వేసుకుంటారు కొంతమంది అయితే ఐబ్రో పెన్సిల్స్ ఇట్లాంటివి కూడా స్టోర్ చేసుకుంటారనమాట ఇవి కూడా పోపు గింజల కోసం ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవి ప్లాస్టిక్ ఇది కూడా థర్టీ రూపీస్ అంట సో దీంట్లో మనము ఇయర్ రింగ్స్ అట్లాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే పార్టీషన్ లాగా ఉంది కాబట్టి ఇయర్ రింగ్స్ కలెక్షన్ అట్లాంటివి స్టోర్ చేసుకోవచ్చు ఇదేమో కొంచెం టపర్వేర్ టైప్లో ఉంది సో దీంట్లో మనం ఏవైనా మినపప్పు అట్లాంటివి స్టోర్ చేసుకోవచ్చు ఇందులో పెప్పర్ సాల్ట్ అట్లాంటివి మసాలాలు అట్లాంటివి స్టోర్ చేసుకోవచ్చు ఇది కూడా థర్టీ రూపీస్ ఉందండి మనం ఏదైనా మాల్స్లో అయితే పెప్పర్ వాటితో ఇంకా మసాలాలతో తీసుకుంటే ఇది ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఈజీగా హండ్రెడ్ రూపీస్ అలా చెప్తారు అటు ఇన్తో కలిపి సో అట్లా కాకుండా ఇలా ఈజీగా సపరేట్గా తీసుకొని మనం స్టోర్ చేసుకోవచ్చు ఇదేమో అంటే ఇంట్లో ఎక్కువగా సెంటిమెంట్ ఉంటుంది కదండి టోటోస్ని పెట్టుకోవడము ఒక కార్నర్లో ఉంటారు అనమాట వాటర్లో ఒక ప్లేట్లో వాటర్ పోసేసి అట్లా పెడుతూ ఉంటారు సో అది కూడా థర్టీ రూపీస్ అంట ఇక్కడ వచ్చేసి మనకి అన్నీ కూడా ఏమంటారు ప్లాస్టిక్ ప్లేట్స్ అంటారు కదా ఇంట్లోకి యూజ్ చేసుకోవడానికి ఏమైనా స్నాక్స్ తినడానికి లేదంటే ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అట్లాంటివి చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి బాగున్నాయి ఓకే థర్టీ రూపీస్ అంట ఏదైనా థర్టీ రూపీస్ క్వాలిటీ వైజ్ కూడా కొంచెం స్టిఫ్గానే ఉన్నాయన్నమాట క్వాలిటీ వైజ్ కూడా బాగుంది ఇంక ఇవన్నీ ఏవైనా స్నాక్స్ తినడానికి యూస్ అవుతాయి లేదంటే ఎవరైనా రిలేటివ్స్ గెస్ట్లు అట్లా వస్తే టీ కాఫీ ఇవ్వడానికి కూడా యూజ్ అవుతాయి అనమాట సో కలర్ఫుల్గా చాలా చాలా డిజైన్స్ ఉన్నాయన్నమాట దీంట్లో కూడా ఇంకా థర్టీ రూపీసే కాబట్టి హ్యాపీగా ఇంట్లోకి అన్నీ తీసేసుకోవచ్చు నాకైతే ఈ ప్లేట్ చాలా చాలా నచ్చిందండి రోజ్ రోజులస్ వచ్చేసి చాలా కలర్ఫుల్గా ఉంది అసలు కాన్ అప్తలిన్ గోళీలు చూసారు కదా అవి కూడా ప్యాకెట్ మొత్తం థర్టీ రూపీస్ అంట ఇక్కడ వచ్చేసి ఇవి ఏమంటారు రాత్రండి సామాన సంథింగ్ ఏమంటారు అండి ఇది చూసారా బలే ఉంది క్యాప్ లాగా ఉంది సో అది కూడా థర్టీ రూపీస్ అంట అక్కడేమో చపాతీ కర్ర అవన్నీ ఉన్నాయి ఇంక ఇట్లాంటివి అయితే చాలా స్టఫ్ ఉందండి వీళ్ళ దగ్గర ఇంకెప్పటికప్పుడు కొత్త స్టాక్ అయితే వస్తూ ఉంటుందంట ఇది నేను ఇదివరకు టెన్ రూపీస్ మానస చిన్న బజార్ దగ్గర టెన్ రూపీస్ ఐటమ్స్ చేశాను కదా దాని పక్కనే ఉంటుంది ఈ షాప్ కూడా సో నేనైతే అడ్రస్ అది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అయితే మీరు చూసేయండి ఇంకా ఇవన్నీ పప్పు గుత్తి అంటారు కదా అదనమాట అది కూడా థర్టీ రూపీస్ అంట సో ఇట్లాంటివి ఇంకా గులాబీలు చేసుకుండే కరీట అట్లాంటివి కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ అవన్నీ కూడా థర్టీ రూపీస్ ఇదేమో ఇంకా మనం ఆలు వాటిని స్మాష్ చేసుకుంటాం కదా దానికోసం అని చెప్పేసి ఇదేమో మజ్జిగ చేసుకుంటాం కదా సో అదనమాట ఇంక ఇట్లాంటివి అయితే చాలా చాలా ఉన్నాయి అసలు మనకి కిచెన్లోకి యూజ్ అయ్యేవి ఇంట్లోకి యూజ్ అయ్యేవి చాలా ఉన్నాయి ఇది ఏదో చిన్న స్టీల్ది టిఫిన్ లాగా అట్లా ఏదో ఉందండి అంటే దాంట్లో కొంచెం ఆయిల్ అట్లాంటివి స్టోర్ చేసుకుంటారు కొంతమంది నెయ్యి అట్లాంటివి కూడా స్టోర్ చేసుకుంటారు ఇంకా ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా మనకి కిచెన్లోకి యూజ్ అయ్యే స్టఫే ఉందండి సో ఇందులో ఏది తీసుకున్నా మనకి థర్టీ రూపీస్ అనమాట థర్టీ రూపీస్ అంటే మనకి థర్టీ రూపీస్కి బయట ఏం రాదు కదా సో హ్యాపీగా ఇందులో పెద్ద వస్తువులు ఉంటాయి చిన్న వస్తువులు కూడా ఉంటాయి సో ఇంకా అది మీ ఇష్టం అనమాట మీకు కావాల్సింది ఏదో అది తీసేసుకోవచ్చు ఇదేమో యాపిల్ కట్టర్ అనమాట ఇంకా ఇది మన కిచెన్లో యూజ్ చేసాం కదా ఏమంటారు హోల్డర్స్ అట్లాంటివి సో హోల్డర్స్లో కూడా టూ టైప్స్ ఉన్నాయండి సో మీకు నచ్చింది మీరు తీసేసుకోవచ్చు ఇక్కడేమో చిన్న చిన్న ఇంట్లో డెకో చేసుకునే బొమ్మలు అట్లాంటివి కూడా ఉన్నాయి సో ఇంక ఇవి కూడా చాలానే ఉన్నాయండి వీళ్ళ దగ్గర సో నేనైతే కొన్ని చూపిస్తున్నాను మీకు చూసేయండి హ్యాపీగా మానస చిన్న బజార్ దిల్చుక్ నగర్కి వెళ్ళారంటే మనకి టెన్ రూపీస్ ఐటమ్స్ సిక్స్టీ రూపీస్ ఐటమ్స్ థర్టీ రూపీస్ ఐటమ్స్ అన్నీ చూసేసుకోవచ్చు నేను ఇప్పుడు చూపించేదైతే థర్టీ రూపీస్ ఐటమ్స్ సో ఇక్కడ చూసారా ఇవన్నీ మనకి ఇంట్లో ఏమైనా షో కేసులో పెట్టుకోవడానికి వాటికి బాగా యూజ్ అవుతాయి పైన కూడా మొత్తం ఫ్లవర్జెస్ అట్లాంటివి ఉన్నాయి బాగుందండి క్వాలిటీ వైజ్ కూడా చాలా చాలా బాగున్నాయి అనిపించింది ఇంకా షో కేస్లో పెట్టుకోవడానికి అయితే డెకో పీసెస్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చూడడానికి కూడా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయని చెప్పుకోవాలి ఈసారి ఎవరైనా దల్చుక్ నగర్కి వెళ్ళినప్పుడు మాత్రం ఈ బజార్ని అంటే ఇది కొంచెం స్ట్రీట్ షాపింగ్ టైప్ కాకపోతే చిన్న బ బజార్ లాగా పెట్టారు అంటే మనస చిన్న బజార్ అని ఒక పేరు పెట్టారు దాంట్లో థర్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇట్లాంటివి టెన్ రూపీస్ ఐటమ్స్ కూడా బోల్డ్ అని ఉంటాయి మీరు ఎవరైనా వెళ్ళని వాళ్ళైతే వెళ్ళి చూసేయండి ఇవన్నీ పింగాని ఐటమ్స్ అండి సో మనం ఏవైనా ఏమంటారు మ్యాంగో పిక్కల్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా పిక్కల్స్ అట్లాంటివి స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి ఇంకా దాని పక్కన వచ్చేసి మొత్తం అంతా గాజు ఐటమ్స్ అనమాట గాజు జార్స్ గ్లాసెస్ ఇట్లాంటివి ఉన్నాయి ఇంకా పక్కన కప్స్ కూడా ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి ఇక్కడ అన్ని ఐటమ్స్ బాగున్నాయి తప్పకుండా ఒకసారి విజిట్ చేయాల్సిన షాప్ అనమాట ఇంకా ఇవన్నీ ఏమో మన కిచెన్లోకి యూజ్ అయ్యేవే ఇవన్నీ గ్లాసెస్ పెట్టుకుంటారు కదా అట్లాంటి స్టాండ్ అనమాట సో ఇంకా ఇవన్నీ కూడా కిచెన్లో యూజ్ అయ్యేవే అండి ఇంకా చూసారా సోప్ బాక్స్ భలే ఉంది కదా అసలు సోప్ బాక్సెస్ కోసం ఇట్లా మనం ఏవైనా మాల్స్లో కొంటే మాత్రం అలాంటి సోప్ బాక్స్ ఈజీగా హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారండి బట్ ఇక్కడ మాత్రం చాలా తక్కువ కాస్ట్ ఇదేమో మనం ఏదైనా పుల్కా అట్లాంటివి చేసుకుంటాం కదా దానికి యూజ్ అవుతుంది ఇంకో చూసారు కదా అలా పెట్టుకోవాలన్నమాట స్టవ్ పైన అలా పెట్టేసుకొని పుల్కా దానిపైన పెట్టేసుకోవాలి చాలా మందికి పుల్కా చేయడం రాదు కదా సో అట్లాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి ఇది అది కూడా థర్టీ రూపీస్ చెప్పారు సో ఇంక ఇట్లాంటివి అయితే వీళ్ళ దగ్గర కిచెన్ ఐటమ్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి డెకోర్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఒకసారి తెలుసున్న నియర్ బై ఉంటే వెళ్ళండి ఇంక ఇవన్నీ డోర్ మ్యాట్స్ ఇంకా బ్రషెస్ అట్లాంటివి ఉన్నాయి సో ఈ బ్రషెస్ కూడా థర్టీ రూపీస్ అంటండి ఇంకా డోర్ మ్యాట్స్ కూడా ఇవన్నీ కూడా మనకి థర్టీ రూపీస్కే వస్తున్నాయి ఇంకా ఇక్కడ అంతా ఫిక్స్డ్ ప్రైస్ అండి సో మనం బార్గెనింగ్ చేసేది ఏం లేదు ఎందుకంటే ప్రైజ్ ఆల్రెడీ మెన్షన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ చూసారా ఇవి ఇందాక చూపించాను అవన్నీ కూడా ఏవైనా దే అంటే వినాయకుని అట్లా పెట్టుకున్నప్పుడు డెకోర్కి యూజ్ చేశారు ఇంక ఇవైతే ఇప్పుడు దివాళీ అట్లాంటి ఫెస్టివల్స్కి అయితే బాగా యూజ్ చేస్తున్నారు కదా ఏవైనా ఫోటోషూట్కి వాటికి కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇలాంటి దండలు సో అవి కూడా ఒక్కొక్క థర్టీ రూపీస్ అంట ఇదేమో ఏవైనా కూరగాయలు వెజిటబుల్స్ అవి వేసుకోవడానికి ఇవి కూడా ఇంకా డోర్ మ్యాట్ చేయండి ఇవి కూడా థర్టీ రూపీస్ సో ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చింది యూస్ఫుల్ అవుతుందంటే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది సో బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకైతే రీచ్ అయిపోతుంది నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి నా వీడియోస్ ఏవి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇక్కడ చూసారా ఇంకా కుంకుమ బరినల్ అండి అవి కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఇంక ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా చాలా స్టఫ్ ఉందండి నేనైతే కొన్ని చూపిస్తున్నాను మీకు ఒక ఐడియా కోసం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి